హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. చాలా మంది అయితే ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో. 10 లాక్ సబ్స్క్రైబర్ కూడా మా ఛానల్ అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. జనరల్గా అన్ని బ్యాంక్స్కి కలిపి కామన్గా ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు ఇండివిజువల్ రిక్వైర్మెంట్ని బట్టి బ్యాంక్స్ కూడా ఇండివిజువల్గా కూడా నోటిఫికేషన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో గతంలో మణిపాల్ టైప్ నోటిఫికేషన్స్ అయితే వచ్చేవి. మీరు గతంలో ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక ఫాలో అయ్యి ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ మణిపాల్ టైప్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి బ్యాంక్స్ అయితే నోటిఫికేషన్స్ ఇచ్చేవి. ఈ మధ్యకాలంలో అయితే రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి పీజీ డిబిఎఫ్ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే కనుక ఇది మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 11 నుండి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 25 చివరి తేదీ. మీ ఏజ్ క్వాలిఫికేషన్ అనేది ఫిబ్రవరి 1 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంట్లో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, క్రెడిట్ ఆఫీసర్ జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్లోను, అలాగే స్పెషల్ స్ట్రీమ్లో ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. రెండు కూడా స్కేల్ 1 కిందకే వస్తాయి. క్రెడిట్ ఆఫీసర్ 350 వేకెన్సీస్ ఉన్నాయి, ఐటీ ఆఫీసర్ 150 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అలాగే పీడబ్ల్యూలో హెచ్ఐ బిఐ ఓసీ ఐడి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు పే స్కేల్ విషయానికి వస్తే 36,000 రూపాయలు ఉంటుంది. 36,000 రూపాయలకి అదనంగా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు అయితే సాలరీ వస్తుంది. మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫిబ్రవరి 1 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసరికి 22 నుండి 29 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. సో ఏదైనా గ్రాడ్యుయేషన్, ఓకే, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలకి, ఐటీ ఆఫీసర్కి అయితే మాత్రం 4 ఇయర్ ఇంజనీరింగ్ అనేది మనకి టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఓకే, 4 ఇయర్ ఇంజనీరింగ్ ఏదైతే ఈ కేటగిరీస్లో ఉందో ఇదన్నా చేయాలి. లేదా ఏ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ పీజీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఓకే, డిగ్రీ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన ఇందాక చెప్పుకున్న వాళ్ళకి ఉన్నాయి కదా అటువంటి వాటిలో పీజీ చేసి డిగ్రీ అన్నా చేసి ఉండాలి. లేదా 4 ఇయర్ మనకి బీటెక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో అయినా చేసి ఉండాలి. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ మనకి, సో డిఐఈసీసీ బి లెవెల్ మనకి పాస్ అయి ఉంటాయి కనుక, సో మనకి గ్రాడ్యుయేట్ చేసి సో ఈ విధంగానే సార్ అప్లై చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకి బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది మన ఛానల్లో ఇటువంటి వాటిలో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ట్రేడ్లో మీరు బీటెక్ చేస్తే అప్లై చేసుకోండి. ఎనీ డిగ్రీతో మీకు క్రెడిట్ ఆఫీసర్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మనం ఇందాక చెప్పుకున్న 29 ఇయర్స్కి మనకి ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, మనకి ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అయితే 10 సంవత్సరాలు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అయితే ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్ట్, అలాగే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ మీద అయితే మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. సో ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అవన్నీ కూడా ఇంచుమించుగా ఐబీపీఎస్ ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అనేది, గ్రూప్ డిస్కషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో, సో జనరల్గా ఐబీపీఎస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐబీపీఎస్ ఏంటి, మనకి ఎగ్జామ్ పెట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా సెలెక్ట్ అయితే జాబ్ ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్ గా జాబ్ ఇవ్వకుండా మీకు ఒక కోర్స్ అనేది ఉంటుంది. సో ఏంటి అంటే ఇది డిప్లొమా కోర్స్ అనమాట, ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ గా పీజీ డిబిఎం అంటారు. ఈ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్ కి మీకు 350,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది అయితే సో మీకైతే చార్జ్ చేయడం జరుగుతుంది. సో మీకు జాయిన్ అయ్యే ముందే ట్రైనింగ్ ప్రోగ్రామ్లో, సో టెంటివ్గా మనకి ఫస్ట్ వీక్ ఏప్రిల్లో టెంటివ్గా అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. స్టార్ట్ అయ్యే ముందు 120,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ పే చేయాలి. అలాగే మనకి సెకండ్ టర్మ్ మనకి 120,000, అలాగే మనకి థర్డ్ టర్మ్ వచ్చేసరికి థర్డ్ సెమిస్టర్ అని అనుకోండి, ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఆ విధంగా థర్డ్లో 110,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఉంటే డైరెక్ట్గా పే చేసి సో జాయిన్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే మీకు బ్యాంక్ నుండి ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి అమౌంట్ అనేది, సో మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ ఎలాగే ఇస్తారు కాబట్టి మంత్లీ మీ సాలరీలో కట్ చేసుకునే విధంగా ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా మీరు కావాలంటే అమౌంట్ పే చేయలేము అనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవచ్చు. లేదా మీ దగ్గర అమౌంట్ ఉంటే డైరెక్ట్గా అమౌంట్ అన్నా సరే మీరు అయితే పెట్టుకోవచ్చు.
సో ఎవరైతే ఈ సక్సెస్ఫుల్ గా కంప్లీషన్ చేసి కోర్స్ అనేది జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు బ్యాంక్ లో మనకి, సో మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 సంవత్సరాలు కనుక కంప్లీట్ చేస్తే కనుక మీకు ఏదైతే కోర్స్ కి పెట్టిన అమౌంట్ ఉందో లేదా లోన్ కి పెట్టిన అమౌంట్ ఉందో దాన్ని మనకి రీఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారో. ఓకే, సో కాబట్టి మనకి ఇది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో మనకి డైరెక్ట్ ఐబిపిఎస్ నోటిఫికేషన్ తో పోల్చుకుంటే దీనికి కొంచెం కాంపిటీషన్ కూడా దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అయితే నాకు కనబడలేదు, మేబీ ఇవ్వలేదు అనుకుంటా, లేదా మనకి ఇక్కడ మిస్ అయిందో తెలియదు. మీరు అప్లై చేసినప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో సెంటర్ హైదరాబాద్ అయినా పర్లేదు అనుకుంటే మీరైతే అప్లై చేయొచ్చు. మీకు అప్లై చేయడానికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 155 రూపాయలు పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మొత్తం కూడా సర్వీస్ బాండ్ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్ గా మొత్తం కూడా చదువుకున్న తర్వాత ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఎవరన్నా బ్యాంక్ ప్రిపేర్ అయ్యాలనుకుంటే మనకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐబీపీఎస్ తో పోల్చుకుంటే డెఫినెట్ గా అంటే మరీ ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అని చెప్పను, కానీ కాంపిటీషన్ అయితే డెఫినెట్ గా కొంచెం అయితే తక్కువ ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగానే ఉంటుంది, లేదు నార్మల్ ఐబీపీఎస్ క్రాక్ చేయడం కానీ ఇది కొంచెం ఈజీ కాబట్టి, సో మీరు క్రాక్ చేసి సో 1 ఇయర్ కోర్స్ చేసి సో మీకు నాలెడ్జ్ అనేది కూడా దీని ద్వారా వెళ్తే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు డైరెక్ట్ గా జాబ్ లోకి వెళ్ళిపోతే సో ట్రైనింగ్ అనేది అక్కడ అంత ఎక్కువ ఎవరో, కానీ ఇక్కడ 1 ఇయర్ రియల్ టైం మీరు కోర్స్ అనేది కంప్లీట్ గా బ్యాంక్ రిలేటెడ్ నేర్చుకుని వెళ్తారు కాబట్టి మీకు వాల్యూ అనేది కూడా ఉంటుంది, నాలెడ్జ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ పీజీడీవీ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్దర్ గా ప్రమోషన్స్ విషయంలో కానీ వీటిలో కానీ కూడా మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎందుకంటే మనకి మీరు అమౌంట్ పే చేయలేనప్పటికీ మీకు లోన్ ఇస్తారు, అలాగే 5 సంవత్సరాలు మీరు బ్యాంక్ లో చేస్తే మీకు రీఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఫీజు అనేది చేసేస్తారు కాబట్టి సో పెద్దగా మీరు అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి, బాగా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు వాళ్ళన్నా సరే మనకి అప్లై అనేది చేసుకుంటారు. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.